ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు చాలా దగ్గరలో ఉన్నాయండి, నోటిఫికేషన్ మనకి కొద్ది రోజుల్లో రాబోతోంది. కానీ ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళతో పాటు బీజేపీ కూడా కలుస్తోంది అని అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, వీళ్ళిద్దరు ఎప్పటి నుంచో కలిసి కూటమిగా ఉన్నామంటున్నారు కదా, కొన్ని నెలల ముందు నుంచి కూడా. బట్ ఈ సీట్లకు సంబంధించి ఇంకా ఎందుకు ఒక కొలిక్ రాలేదు? ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారా? ఇంకొంచెం టైం తీసుకుంటారా? నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళ అభ్యర్థులు ఎవరు ఏంటని చెప్పేసి అని బయటకు చెప్తారా? అంటే ఇదేమన్నా ప్లానా? అసలు ఏమంటారు దీనికి సంబంధించి? అంటే యాక్చువల్గా ఇక ప్రకటించవచ్చండి, అభ్యర్థుల్ని ప్రకటించాలి, సీట్లు కన్ఫర్మ్ చేసి ఎవరైతే పంది పుంజులు ఉన్నాయో వాటి ద్వారా మా పుంజుని వదలాలి వీళ్ళు. ఎందుకంటే ఒక్కొక్క సీటు దగ్గర టీడీపీకి ప్రయత్నం డిమాండ్ వచ్చేసింది. రాష్ట్రంలో అధికారం మారబోతుంది, టీడీపీ కూటమి అధికారంలో రాకపోతుంది అనేటువంటి సంకేతం అందరికీ ఉంది. ప్రజల్లో కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ సీట్లకి, ఈ కూటమి సీట్లకి జనసేన టీడీపీ విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ కూడా కొంచెం కసరత్తు బాగానే చేసింది అనుకుంటున్నాను నేను. వాళ్ళు వివాదం లేని సీట్లు కొన్ని ఉంటాయి, 170 సీట్లు కదా, అసలు అభ్యంతరాలు వివాదాలు లేకుండా ముందుగానే కన్ఫర్మ్ అయిపోయి వాళ్ళే అభ్యర్థులని వాళ్ళు నిర్ణయించుకుని ఉంటారు కాబట్టి ఆ సీట్లు ప్రకటించాలి. ఇంకో కొన్ని ఇందులో ఆఖరి నిమిషంలో మార్చాల్సినవి ఉంటాయి. అంటే ఈ సామాజిక సమీకరణాలు అవతల ప్రత్యర్థిని బట్టి మార్చాల్సినవి ఏమో ఒక 5-10 ఉన్నాయి, వాటిని పక్కన పెట్టి పొత్తులో ఇవ్వాల్సిన సీట్లలో కూడా కొన్ని సందిగ్ధత ఉన్నది, కొన్ని పక్కన పెట్టుకున్నా కానీ ఆ పొత్తులో జనసేన కూడా కొన్ని ప్రకటించాలి ఉమ్మడిగా. ఇది నేను రేపు వీళ్ళ సభలో ఏమో క్లారిటీ వస్తుందేమో అనుకుంటున్నా. 28 ఎప్పుడు సభ ఉంది కదా, అప్పుడు చాలా క్లారిటీ వచ్చేస్తుంది అనుకుంటున్నాను నేను. అలా చేయకపోతే ఏమవుద్దంటే, ఇప్పుడు ఇద్దరు ముగ్గురు లీడర్స్ ఉంటారు, సీటు వస్తుందా రాదా అని డౌట్లో ఉన్నవాడు ఉత్సాహం తగ్గుతుంది, కొంచెం డౌట్గా ఉంటుంది. ఖర్చు పెట్టాలన్నా ఇప్పుడు ఎలక్షన్ అంటే అంత ఖర్చు అయిపోయిందండి. రేపు ఇవాళ తీసుకెళ్ళి ఏ కార్యక్రమం చేయాలన్నా డబ్బు లేకుండా ఏమీ పని అవ్వట్లేదు. ఇదివరకు ఏంటంటే ఏమంటే ఊళ్ళో మీటింగ్ ఉందండి అనగానే వచ్చేసి పోరా, వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్రజా పార్టీకి ఆదరణ ఉంటే బాగొచ్చేవారు, లేకపోతే అలా చూసిపోయేవారు. ఇప్పుడు ఇదివరకు రామారావు గారు పార్టీ పెట్టిన కొత్తలో ఎలా ఉండిందంటే, ఇంటర్ రామారావు గారు వస్తున్నాడంటేనే జనం ఎగబడి వచ్చేసేవారు. ఓకే, ఆ రామారావు గారు చైతన్య రథం వెళ్తుంటే ఓ పాట వస్తూ ఉండేది, మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అని ఆ పాట వినపడింది అనుకోండి, అక్కడ రోడ్ల మీద పరిగెట్టుకొచ్చేసేవారు జనం. అప్పుడు ఎవరిని తీసుకురావక్కలేదు, బతిమాలక్కలేదు, ఎవరికి ఏ దారి ఉంటే ఆ దారిని పట్టుకుని వచ్చేవారు అవకాశం ఉంటే. లేదంటే ఊళ్ళో వాళ్ళు ఏ ట్రాక్టర్లో పెడితే బళ్ళు కడితే బళ్ళు ఎక్కువ వచ్చేసేవారు. ఇప్పుడు అలా కాదు కదా, ఎవరినైనా ఒక మీటింగ్ ఉందా అక్కడ జనం వెళ్ళాలంటే వాళ్ళు నిలబడి చూస్తారు, తలాది దూకుని నూనె రాసుకుని రోడ్డు మీద నిలబడి చూస్తారు, అలాగా కాలర్లో ఖర్చు పెట్టుకుని ఇలా నిలబడి చూస్తే రానికి ఎగేసారు అనుకోండి, మాకేంటి అన్నట్టుగా ఉంది. వాళ్ళకి ఇదివరకు వాటర్ ప్యాకెట్లోటి వాడేసి ఇవ్వరు సంచి, ఇప్పుడు అలా కాదండి, వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయాలి, వసతి ఏర్పాటు చేయాలి, ఒకవేళ ఒక రోజు ఉండాల్సి వస్తే కొంచెం తైలం ఇవ్వాలి, తీర్థం ఇవ్వాలి, ఇన్ని రకాలుగా ఉంటే తప్ప. అది కూడా వాళ్ళకి అభిమానం ఉంటే పూర్తిగా కాసేపు కూర్చుని ఇంటర్లు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్లలో పారిపోతారు. అదంత మరి రాజకీయ నాయకులు మరి అలవాటు చేసిందే. ఇప్పుడు అలాగా అలవాటు చేశారు, సమాజం కూడా మారిపోయింది అలాగా. అవును, ఇలాంటి పరిస్థితుల్లో ఖర్చు పెట్టకుండా, ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా ఒక అడుగు కూడా ముందుకెళ్ళాడు. అప్పుడు ఆ కన్ఫర్మేషన్ కనీసం చెవిలో ఉన్నా చెప్తే, నువ్వేరా బాబుగా అభ్యర్థి, నువ్వు జాతకు ఖర్చు పెట్టుకున్నారు ఇంకో అలా చేస్తున్నారు, కొంతమందికి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు తిరుగుతున్నారు. ఇంకా కొంత డౌట్లు ఉన్నా కాడ ఆ క్లారిటీ రాక జనాలు రక్త నరాలు తెగిపోయి ఒత్తుకట్టతో ఉంటున్నారు. అలాంటి రాజకీయ పార్టీలు కూడా కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని సీట్లు చిక్కుముడి పడిపోయి ఉంటాయి, అవి వేడదు. అంటే ఇప్పుడు జనసేన టీడీపీ చిక్కుముళ్ళు ఉంటాయండి, ఇప్పుడు మా పొత్తుపాలు కూడా చిక్కుముళ్ళు వస్తాయి కొన్ని. అంటే గయోపాఖ్యానం అని ఉంది ఒకటి, గయోపాఖ్యానం అంటే అప్పుడు శ్రీకృష్ణుడు ఆర్ఘ్యం దేవుడికి ఆర్ఘ్యం అంటారు కదా, నీళ్ళు చేస్తున్నప్పుడు ఆ దోషుల్లో పడదు ఉమ్ము, ఆ ఉమ్మి అప్పుడు ఎవడరాడు ఉమ్మేసిన నా మీద అని చెప్పేసి ఆడు నీ సంగతి చూస్తాను, నేను నీ అంత చూస్తానని ఆడు శబ్దం చేస్తాడు. శబ్దం చేసేసినప్పుడు ఓరు బాబు ఎలాగరా బాబు అని చెప్పేసి ఏం చేయాలో తెలగా ఎవరి దగ్గరికి వెళ్ళిన కాదు, మేము ఎవరో ఏం చేయలేము బాబు, శ్రీకృష్ణుడితో ఎవడెంతో చేస్తాడో, నేను ఎవడో కాపాడలేడు, నీకేమైనా దారి దిక్కు ఉండాలంటే అర్జునుడి దగ్గర పోవంటారు అని ఆరుదుడే ఎవరో చెప్తారు లింకెట్టేద్దామని. ఓకే, అప్పుడు అర్జునుడి దగ్గరికి వెళ్తాడు, అర్జునుడి దగ్గరికి వెళ్తే నన్ను మీరే కాపాడాలి శరణ్ అంటాడు. అర్జునుడు ఏం చేస్తాడు, ఎవడు నీకు ఎవడి వల్ల ముప్పు అని అనుకోకుండా నీకేం పర్లేదు నేను ఉన్నానయ్యా అంటాడు.
ఓకే, డీటెయిల్స్ కనుక్కో, డీటెయిల్స్ కనుక్కోకుండా ఇలాగండి బాబు కథ ఇలా. అప్పుడు ఆడికి ధర్మ సంకటం, శ్రీ కృష్ణార్జున యుద్ధం అలాగొస్తుంది, తప్పదు. ఒక్కొక్కసారి ధర్మ సంకటం వస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి బాగా కావాల్సిన వాడు అత్యంత ఇష్టడు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పార్టీ తరఫున టిక్కెట్ ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటారు కొంతమంది. అలాగే టీడీపీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ అవాయిడ్ చేయకుండా ఆ సీటు వదులుకోని పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి కాడ చిక్కుముళ్ళు ఉంటాయి కొన్ని, అవి స్వల్పంగా ఉంటాయి ఒకటో రెండో. వాటిని మినాయించి మిగతా చెప్పడానికి ఏటి అభ్యంతరం, దొబ్బడే ఏటి మీకు అని ప్రజలు అనుకుంటున్నారు. వైసీపీ అప్పటికప్పుడు ఒకటోసారి రెండోసారి మూడోసారి నాలుగోసారి చెప్తూనే ఉంది అభ్యర్థుల పేర్లు. వీళ్ళేంటి కోపాలమే చెప్పారు ఒకరికొకరు, అటు చంద్రబాబు కావచ్చు ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇద్దరికి ఒకళ్ళు మీద ఒకళ్ళు మాకు మాట్లాడకుండా తెలియకుండా వాళ్ళు చెప్పేశారు అని చెప్పేసి చిన్న చిన్న టీ కప్పులో తుఫాను అంటే అదే హైలైట్ చేస్తున్నారు ఇప్పుడు. ఇప్పటికీ నోటిఫికేషన్ వచ్చేస్తుంది కొన్ని రోజులు అన్నా కూడా ఇప్పటికీ వాళ్ళకి సంబంధించి సీట్లకు సంబంధించి ఓ కొలిక రాకపోవడం, దాంతోపాటు ఇప్పుడు బీజేపీ కూడా కలిసేటువంటి అవకాశం ఉంది అన్నాం, ఇప్పుడు ఇంకొంచెం డ్రాగ్ ఆన్ అవుతుంది, ఇంకెప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే పిలిచి పిల్లనిస్తే కులగోత్రాలు తక్కువ అవడం. ఓకే, అలాగా వాళ్ళకి అక్కడ సీన్ లేకుండా ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి సీన్ ఏమో ఉందా చెప్పండి, ఓట్లు ఏమో లేవు కదా, వాళ్ళ వల్ల ఏం ఉపయోగం లేదు. ఉపయోగం అంటే వేరే రకం ఉందేమో తప్ప ప్రజల నుంచి మాత్రం ఆదరణ లేదు. అటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు నేను బతిమాలు తీసుకొచ్చాను అంటున్నాడు, మరి ఎందుకు తీసుకు బతిమాలాడో తెలియదు నాకు, వాళ్ళు ఎందుకు బతిమాలాడో తెలియదు కానీ బతిమాలు తీసుకొచ్చాను అంటున్నాడు. వాళ్ళు ఏదో కేకేశారా బాబు భోజనాలు పెడతానన్నారు అని రావాలి కదా, వాళ్ళు రాకుండా ఏం మాట్లాడకుండా కూర్చున్నారేమో అక్కడ. పైగా వాళ్ళు వచ్చినా కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అసలు ఇష్టం లేని వాళ్ళ మొహం చూడటానికి ఇష్టపడిన వాళ్ళు ఏమన్నా పెడతారేమో, అదొక లింక్ ఉంటుంది మళ్ళీ రేపు పొద్దున్న నుంచి, అదో పంచాయతీ, అది వేరే కదా. ఇప్పుడు వీళ్ళు మాత్రం ఇలాంటి చిక్కుముళ్ళు అయ్యి ఉన్నాయి కొద్దిగా విడిచిపెట్టి, మిగతా సీట్లు అయితే వీళ్ళు ఏమీ మొహమాట లేకుండా కనీసం 1 సీట్లు ప్రకటించాలా. అప్పుడు వీళ్ళు ఎందుకు అవుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు పాచికలు వేస్తున్నాడు, ఇక్కడ ఇతను పెడతాను అక్కడ అతను పెడతాను, ఊరికి అదంతా అసలు ఫిక్స్ అయింది. వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇటు మార్చి ఇటు అనిల్ కుమార్ యాదవ్ చూడండి నరసరావుపేట అన్నాడు, మళ్ళీ అక్కడ కాదు ఇంకోటి అంటాడు, అలా అటు ఇటు మారుతూ ఉంటాడు. సరే జగన్మోహన్ రెడ్డి గారు కోణంలో ఆలోచించకూడదు వీళ్ళు, కనీసం కొన్ని సీట్లు వీళ్ళు ఎవరిని పెట్టాలనుకుంటారు వాళ్ళని పెట్టాలి, వాళ్ళ మీద కావాలితే అతను ఏదో రంగం పెట్టాడు. ఇప్పుడు నకిలీ సామాజిక న్యాయం ఒకటి మొదలెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. నకిలీ సామాజిక న్యాయం అంటే కోస్తాలో ఓడిపోయే చోట్ల బీసీలకి ఇస్తాడు అతను. ఓకే, నేనేమో బీసీలకి ఇచ్చాను, నేను బీసీల పార్టీ అని చెప్పుకోవడానికి. అక్కడ పొద్దుటూరు అనంతపూరు చిత్తూరు పొంగనూరు అక్కడ మాత్రం సామాన్య న్యాయం అక్కర్లేదు అనుకుంటాడు. అవును కదా, అక్కడ కూడా సామాన్య న్యాయం కావాలి కదా. పొంగనూరు పెదిరెడ్డి నీ సార్ నువ్వు మానేవయ్యా ఛానల్ నుంచి చేస్తున్నావు కదా అని చెప్పేసి ఒక బీసీ ఒక యాదవ్కి ఇవ్వచ్చు కదా, అక్కడ ఒక యాదవ్లో ఉన్నారు కదా బీసీలో ఇంకా 3 మంది ఉన్నారు, అది ఇవ్వడం. లేకపోతే స్వయంగా తన సీట్లోనే ఇవ్వచ్చు నెగ్గి సీటు, చూడదుకో నేను తీసుకొచ్చి నేను నిలబెట్టాను నేను కాబట్టి అని చెప్పొచ్చు. లేకపోతే రాచమల శివప్రసాద్ రెడ్డి లేకపోతే శ్రీకాంత్ రెడ్డి, మనందరం మీరు మీకు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎందుకు మనందరం కొలగొట్టేస్తారని మీరందరూ నా ముఠాలో చేరిపోవడం మామూలుగానే తెర వెనక నుంచి అక్కడ బీసీలకి ఎస్సీలకి ఇద్దాం జనరల్ సీట్లలోనూ అని ఆ సామాజిక ఏం చేస్తే అప్పుడు నమ్మొచ్చు అతన్ని. ఓకే, ఈ ఇట్ల విషయం గురించి కొంచెం తర్జన భర్జనలు జరుగుతున్నాయని అనుకుంటున్నాను. అయినా సరే ప్రకటిస్తారు కదా, ఎన్నికలు మీదడిపోతున్నాయి కదా, ఉడుములేని పీడగలా ఇంక మీదడిపోతే దగ్గరికి వచ్చింది ఇంక టైము. ఆల్రెడీ వీళ్ళకి దృష్టిలో వీళ్ళు ఫిక్స్ అయిపోయి ఉన్నారో ఎన్ని సీట్లు పొత్తులో ఉంటాయి ఎవరిని అక్కడ పెట్టాలనేటువంటి ఫిక్స్ అయిపోయింది అని ఒక మ్యాక్సిమం మొత్తం 175 ఒక 20-15 సీట్ల దగ్గర మాత్రం తకరారు ఉంటుంది, కొంచెం గజిబిజి ఉంటుంది, బుజ్జగింపులు అలకలు తిరుగుబాట్లు రకరకాలు ఉంటాయి. 15 సీట్లు తప్పదు, ఈ పొత్తులు ఉన్నప్పుడు ప్రతి ఎప్పుడు పార్టీ పొత్తులు ఉన్నా ఈ గోల ఉంటుంది తప్పదు, అది కాలం దానికి. ఓకే, సో టైం కూడా తక్కువ ఉంది కాబట్టి అతి త్వరలోనే మనం డెఫినెట్గా మీకు మ్యాక్సిమం 5-6 రోజులు క్లారిటీ వచ్చేస్తుంది. అంటే అతి త్వరలోనే టీడీపీ అంటే మనమేమో దాని జాతకం చెప్పట్లేదు, వాళ్ళు చచ్చినట్టు చెప్పాలి ఇంకా, అంతే టైం లేదు కాబట్టి అందుకే నన్ను అది డేట్ ఇన్ని రోజులు అని చెప్పాలి. అతి త్వరలోనే జనసేన కూటమికి సంబంధించి అభ్యర్థులు ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారు, ఏ పార్టీ వాళ్ళు పూర్తి చేస్తున్నారు, ఒక కొలిక్ వచ్చేటువంటి అవకాశం ఉంది, మన అందరికీ కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది కాబట్టి చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ శ్రీనివాస్ గారు.